కొత్తగా డ్యూటీలో చేరుతున్నప్పుడు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులని కలిస్తే మీరు ఏం సాధించాలనుకుంటున్నారంటే, సమాజానికి చాలా సేవ చేయాలనుకుంటున్నాను, అలా ఉద్ధరిస్తాను, ఇలా సాధిస్తాను అని చాలా చాలా ఊహాగానాల్లో ఉండి మాట్లాడతారు. కానీ వాళ్ళు డ్యూటీలో చేరిన తర్వాత ఒకటి రెండేళ్లకే మళ్ళీ వ్యవస్థలో భాగంగా మారిపోవడం, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ సాగించడం చాలామందిలో చూస్తుంటాం. అలా సివిల్స్ అధికారులకి శిక్షణ ఇవ్వడం నుంచి నేర్చుకున్నారేమో కొలుకుపూడి శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఏదో సాధించాలన్న ఉత్సాహంతో ఆయన ఉరుకులెత్తుకుంటూ పరిగెత్తారు. అది చివరికి ఆయన బొక్కబోర్లా పడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆయన మళ్ళీ పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించింది. తను ఏదో సాధించేయాలన్న ఆతృత తనకు శ్రేయస్కరం కాదని కొలుగుపూడి గుర్తించినట్టుగా కనిపిస్తుంది. అధిష్టానం ఆయన్ని పిలిచింది. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తలంటింది, ఆయన్ని తీవ్రంగా తప్పుపట్టింది, ఆయన ధోరణిని నిరసించింది, తన పద్ధతి మార్చుకోవాలని ఆదేశించింది, మార్చుకోకపోతే చిక్కుల్లో పడతారని కూడా హెచ్చరించింది. కీలకమైనటువంటి నేతలు ఎంపీ కేశినేని, చిన్నీతో పాటుగా వరలరామయ్య, ఇతర పార్టీ నాయకులంతా ఒక బృందంగా కూర్చుని కొలుగుపూడిని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అనేక దఫాలుగా హెచ్చరించారు. తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి అంతా చక్కబడుతుందన్న ఆశాభావాన్ని పార్టీ నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే నారా లోకేష్ కూడా కొలుకుపూడి శ్రీనివాస్కి గట్టిగానే హెచ్చరించినట్టుగా ప్రచారంలో ఉంది. ఏమైనా కొలుకుపూడి శ్రీనివాస్ ఉదంతం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొలుకుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన 4 నెలల కాలంలోనే మొత్తం నియోజకవర్గంలో తన మాటే చెల్లాలన్న పట్టుదలకు పోయారు. అది స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గిట్టలేదు. అది తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలుగా మారి కొలుకుపూడి వ్యతిరేక శిబిరం తీవ్రస్థాయిలో ఆయన మీద దాడికి దిగింది. ఇదే క్రమంలో అసహనంగా వ్యవహరించిన కొలుకుపూడి విలేకరుల మీద పరుష పదజాలంతో దాడికి దిగడం, అదేవిధంగా తన పార్టీకి చెందిన సర్పంచ్ విషయంలో దూకుడుగా వెళ్ళడం, ఇలాంటివన్నీ కొలుకుపూడికి కష్టాలు తీసుకొచ్చాయి. అదే సమయంలో తిరువూరు కేంద్రంగా సాగించేటువంటి మైనింగ్ వ్యవహారాల్లో బలమైనటువంటి టీడీపీ నాయకత్వం ఉంది. అలాంటి టీడీపీ నాయకులకు సంబంధించిన మైనింగ్ విషయంలో కూడా కొలుకుపూడి జోక్యం చేసుకోవడం ఈ వివాదానికి మూలంగా ఉంది. దాంతో మొత్తం పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దాలన్న ఉద్దేశంతో టీడీపీ నాయకత్వం రంగంలో దిగింది, కొలుకుపూడిని పిలిచింది, మాట్లాడింది, అనేక రకాలుగా హెచ్చరించింది. దీంతో ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడుతుందన్న నమ్మకం అందరిలోనూ కనిపిస్తోంది. ఈరోజే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వంతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకత్వం అంతా హాజరు కావాలని ఆదేశించారు. మొత్తం పరిస్థితిని చక్కదిద్దాలన్న ఉద్దేశంతో ఉన్న టీడీపీ నాయకత్వానికి కొలుకుపూడి సహకరిస్తారా, లేదంటే ఈ హెచ్చరికలు ఈ బుజ్జగింపులు అన్నీ తాత్కాలికమైన అన్న ప్రశ్న కూడా ఉంది. కొలుకుపూడి తీరు తెలిసినటువంటి వాళ్ళు ఆయన తాజాగా ఒక అడుగు వెనక్కి వేసినప్పటికీ ఆయన ధోరణి పూర్తిగా మార్చుకునే అవకాశం లేదన్న అంచనాకు వస్తున్నారు. అదే నిజమవుతుందా, లేదంటే సమన్వయం కారణంగానే చిన్న చిన్న చిక్కులు వచ్చాయని ఇప్పుడు చెప్తున్న కొలుకుపూడి సమన్వయం పెంచుకుని సామరస్యపూర్వకంగా పార్టీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. దాన్ని బట్టే తిరువూరులో టీడీపీ భవితవ్యం ఉంటుందని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.